తెలుగు యాసలో కామెడీ విలన్ గా చేయాలంటే మరాఠీ యాక్టర్ షాయిజి షిండే కావాలి. కొంచెం పాజిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అయితే తమిళ నుండి మాజీ హీరో ప్రభు రావాలి. కాదు కూడదు, ఏ క్యారెక్టర్ అయినా మడతెట్టేయాలి అంటే అందరికి అదిగో ఆల్రౌండర్ ప్రకాష్ రాజే కావాలి. ఇక స్పెషల్ క్యారెక్టర్స్ కానీ విలనిజానికి కానీ శ్రీహరి ఉండనే ఉన్నాడు. ఆయన తర్వాత జగపతి బాబు ఆ ప్లేస్ని రీప్లేస్ చేశాడు. కట్ చేస్తే ప్రకాష్ రాజ్ని మించిన పోటుగాడు ఏ పాత్రనైనా తన నటనతో నభూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో చేసే నటుడు మన తెలుగువాడు వచ్చాడు. ఆయనే స్వర్గీయ రావు గోపాలరావు గారి అబ్బాయి రావు రమేష్. 2003లో గమ్యం మూవీలో ఒక నెక్స్లెటర్ క్యారెక్టర్ తో రావు కెరీర్ టర్న్ అయింది. కొత్త బంగారు లోకంలో జీవిత పాఠాలను నేర్పే లెక్చరర్ అయినా, అత్తారింటికి దారేదిలో ఆలోచన గల మామ అయినా, బ్రహ్మోత్సవంలో సీరియస్ బామర్దిగా అయినా, సుబ్రహ్మణ్యం ఫర్సేల్లో కామెడీ టచ్ ఉన్న వెళ్ళనీ అయినా, ఆలో పల్లం వెంకన్న అయినా, ఏ క్యారెక్టర్ చేసినా అది ఒక రావు రమేష్కే సాధ్యం. చూస్తుంటే రావు ప్రకాష్ రాజ్ని టాలీవుడ్ నుండి శాశ్వతంగా సాగనంపెట్టే ఉన్నాడు. ఇన్నాళ్ళకి మన తెలుగు నటుడిని గుర్తించి పోషిస్తున్నందుకు మనల్ని నిజంగా అభినందించాల్సిందే.